డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలలో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి మొదలైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరుకుంది. బతుకు బండ్లకు భరోసా ఇవ్వండి నినాదాలతో ఆటో డ్రైవర్లు నినాదాలు చేస్తూ రోడ్పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నలమాస సాయి మాట్లాడుతూ, తాము ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాకపోవడంతో అప్పులు చేసి ఆటోలు కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, దీంతో ఆటోలు ఎక్కేవారు కరువయ్యారని, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వీధిన పడవలసి వస్తుందని, ప్రభుత్వం స్పందించి భరోసా ఇచ్చి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మాకు భరోసా, ఆటో డ్రైవర్లకు భరోసా ఇవ్వాలనే ఒక ఆలోచనతోని ఇలా కోర్టు సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేపట్టి ఇవాళ మా ఆటో డ్రైవర్ల బతుకులు చాలా ఆగమైపోయినాయి. మా ఆటో వాళ్ళు ఇవాళ ఎక్కే పొజిషనే లేదు, ఎందుకంటే ఇవాళ మా ఆటోలలో ఎక్కువ ప్రయాణం చేసేది మహిళలే కాబట్టి ఇవాళ చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ మాకు రోజుకు ఇవాళ ఆటో తోలితేనే మా జీవనాధారం, అదే కాకుండా ఇవాళ మాకు ఆటో తోలితేనే ఇవాళ ఫైనాన్స్ కావచ్చు, బడి పిల్లల ఫీజు కావచ్చు, మా ఆర్థికంగా రూమ్ రెంట్ కావచ్చు, ఇన్ని రకరకాలు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యొక్క మాకు దయచేసి ఈ 15 రోజుల కాంచి వాస్తవంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. రెక్కార్డు ఇవాళ వాస్తవం కూడా 99% ఇలా అంతా నిరుద్యోగులమే, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు లేక ఇవాళ ఆటో తీసుకొని జీవనోపాధిగా దాన్ని తోలుకుంటూ బతుకుతున్నాం. ఈ యొక్క మహాలక్ష్మిలో భాగంగా ఇవాళ మహిళలకు ఫ్రీ సర్వీస్ వల్ల వాస్తవంగా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి, మా ఆటో బ్రతుకులకు కూడా ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ఇవాళ ఈరోజు ఇవాళ ఇలా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అంతేకాదు ఒకటే అడుగుతున్నాం, రాత్రి అయినా పగలైనా ఎండైనా వానైనా కడుపు నొచ్చినా ఏదో నొచ్చినా కూడా ఒక్క పిలుపుతోనే వచ్చేది ఒక ఆటో డ్రైవరే. ఏ ఆర్టీసీ బస్సు రాదు, ఏది రాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మహిళలకు, మీకు ఆపద వచ్చిన కష్టం వచ్చిన ఆటో వస్తా తప్ప ఇవాళ మాకు ఫ్రీ వస్తుంది, బస్సులు ఎక్కిపోతే మా ఆటో డ్రైవర్ల బతుకుల గురించి కూడా మీరు ఆలోచన చేయాలని ఒక నేను కూడా ఒకటి